చంద్రబాబు నాయుడు పాక్ ప్రధానిని నమ్ముతాడని, భారత ప్రధాని మీద ఆయనకు నమ్మకం లేదని అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అయితే రాజకీయాలకు కూడా హద్దుండాలని చంద్రబాబుకు హితవు పలికారు. జవాన్లకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. పుల్వామా దాడికి కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తుందన్నారు. రాజమండ్రిలో పర్యటించిన అమిత్ షా పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అమరులకు నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. మోడీ హయాంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై రాష్ట ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు ఢిల్లీ కోల్కతా వెళ్లి ధర్నాలు చేశారని, ధర్నా చేయాల్సింది టీడీపీ పార్టీ ముందే అని షా అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో తెలంగాణలో కూటమి ఏర్పాటు చేసి తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు అవినీతి కుటుంబ పార్టీలేనన్నారు. వీరికి 90% హామీలను నెరవేర్చినట్టు చెప్పారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించటంతో దేశమంతా విషాదంలో మునిగితే, ఘటన జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార చిత్రం షూటింగ్ లో కొనసాగారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, జవాన్లపై ఉగ్రదాడి జరిగిన రోజే ప్రధాని స్పందించాడని, కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నాడని, అటువంటి వ్యక్తిపై ఎలా నిందలేస్తారని షా ప్రశ్నించారు. దేశం కోసం రోజులో 18 గంటలు పనిచేస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశం పట్ల మోడీకి ఎంతో గౌరవం ఉందని, ఇటువంటి చిల్లర వ్యాఖ్యలను చేసే కాంగ్రెస్ ను దేశ ప్రజలు పట్టించుకోరని అన్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే కాశ్మీర్ సమస్యకు కారణమని, పటేల్ మొదటి దేశ ప్రధాని అయ్యుంటే కాశ్మీర్ సమస్య ఉండేది కాదన్నారు. అంతకుముందు క్వారీ మార్కెట్ సెంటర్ దగ్గర పార్టీ కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు.